హనుమంత జీ మహారాజ్ కి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ రామజన్మభూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరు కాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్లో ప్రదర్శితం కానుంది. ఇంతకీ అయోధ్య రామ మందిరాన్ని ఎలా నిర్మించారు, ఈ ఆలయానికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అయోధ్య నిలవనుంది, రాముడి జన్మస్థలంగా పవిత్ర స్థలంగా అయోధ్యను పరిగణిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఆలయాన్ని పర్యవేక్షిస్తోంది. రామాలయాన్ని సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు, 5 మండపాలున్నాయి. అవి నృత్య, రంగ, సభ, ప్రార్థన, కీర్తన మండపాలు. భక్తులు సింగ్ ద్వార్ నుంచి 32 మెట్లెక్కి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడకపోవడం మరో ప్రత్యేకత. పునాదిని 14 మీటర్ల మందపాటి కాంక్రీట్ మిశ్రమంతో వేశారు. నేలలోంచి వచ్చే తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ నిర్మాణ ఖర్చు 1800 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు 900 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి భూకంపం, వరదలు వచ్చినా 1000 ఏళ్లపాటు తట్టుకునేలా ఆలయ డిజైన్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. అయోధ్యను ఒక ఇంజనీరింగ్ అద్భుతమని అభివర్ణిస్తారు. రామ మందిరాన్ని టాటా, ఎల్ఎన్టీ కంపెనీలు నిర్మించాయి. గుడి నిర్మాణ ప్రక్రియలో అధునాతన టెక్నాలజీని వినియోగించాయి. సంప్రదాయ నాగర శైలి వాస్తుశిల్పం నుంచి ప్రేరణ పొంది రూపొందించిన 360 స్తంభాలు ఆలయంలో ఉన్నాయి. వాటిని పూర్తిగా రాయితో మలిచారు. తొలుత భారీ గొయ్యి తీసి దాన్ని 56 పొరల కాంపాక్ట్ కాంక్రీట్ తో గట్టిపరిచారు. దీంతో పునాది మరింత పటిష్టంగా మారింది. బయటి ఉష్ణోగ్రతల ప్రభావం పునాదుల్లో ఫిల్ చేసే కాంక్రీట్ మిశ్రమంపై పడకుండా రాత్రిపూట మాత్రమే పనులు చేసేవారు. ఆలయ నిర్మాణానికి 150 మంది ఇంజనీర్లు, వేల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు కష్టపడ్డారు. 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఆలయానికి ఉంది. నేపాల్ నుంచి అయోధ్య వరకు భూకంప తీవ్రతను కొలిచే నిపుణుల బృందం రిపోర్టునిచ్చింది. ఇంజనీర్లు కొన్ని దశాబ్దాలుగా ఆలయ పరిసరాల్లో నమోదవుతున్న వర్షపాతం రికార్డులను పరిశీలించి భవిష్యత్తులో వరదలు వచ్చిన రామ మందిరంపై ప్రభావం పడకుండా డిజైన్ చేశారు.